హాయ్ ఫ్రెండ్స్ శ్రీ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి టెంపుల్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ రెండు నాడు మనకు గాంధీ జయంతి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ గాంధీ జయంతిని సందర్భంగా మనం ఒకటి మంచి టెంపుల్ అయితే డిజైన్ చేశాను అందులో మనకు ఈ గాంధీ తాతకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని మనం వాట్సాప్ స్టార్ట్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనో ఈ వీడియోలు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అట్లా మీకు నచ్చినటువంటి ఫోటో పెట్టి మీరు కూడా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలా నా నేను పెట్టినటువంటి ఫోటో కాకుండా మీకు సంబంధించిన ఫోటోస్ పెట్టుకొని మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీరు కూడా వాటా వాట్సాప్ స్టార్టర్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా చేసుకుని మనకు అక్టోబర్ సెకండ్ రోజు మనము వాట్సాప్ స్టార్టర్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అదేలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ నేను చేసినటువంటి ఒక ఫైవ్ డేమో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ టెంప్లెట్ అయితే ఎంత కిరాకు ఉందో ఇలా మీకు నచ్చినటువంటి ఫోటో పెట్టుకొని మీరు కూడా ఇట్లా మనకు వాట్సాప్ స్టార్ట్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మనకు సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇక్కడ సాంగ్స్ రావట్లేదు ఎందుకంటే మనకు కాపీరైట్ యూస్ రావడం వల్ల నేను సాంగ్స్ మ్యూట్లో పెట్టి మీకు వినిపిస్తున్నాను ఇట్లా మంచి ఒక సాంగ్స్ పెట్టి కూడా మనము వాట్సాప్ స్టార్టర్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ డెమోజ్ చూసా కదా ఎంత బాగుందో అలా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేలాగో ఈ వీడియోలో మీరు చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్ పైన సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత కిరాకుందో ఉందో అలా మీకు సంబంధించిన ఫోటో పెట్టుకొని మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫోటో పెట్టుకొని మీరు కూడా ఇట్లా వాట్సాప్ స్టేటస్ అనేది మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేలాగో నీకు ఈ వీడియోలు చూపిస్తాను మనము లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ప్లేస్ ఆకమైన టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నైన్ సిక్స్టీ నైన్ అనే ఎంచుకోవాలి ఇలా ఎంచుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా పైన ఉన్నటువంటి మీడియా పైన టైప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనకు వాట్సాప్ స్టార్ట్స్ అనేది థర్టీ సెకండ్స్ కాబట్టి ఇలా థర్టీ సెకండ్స్ వరకు దీన్ని డ్రాగ్ చేసుకోండి ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇలా పైన టిక్ మార్క్ చేసి ఇలా ఫస్ట్కి చేయండి ఇలా ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీకు సంబంధించిన మనకు గాంధీ తాత సంబంధించిన ఫోటో అంటే నేను ఈ యొక్క ఫోటో తీసుకున్నాను మీకు నచ్చినటువంటి ఫోటో మీరు ఇట్లా పిఎన్జిలో కట్ చేసుకున్నటువంటి ఫోటో మీరు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ సైడ్కి ఉన్న బాక్స్ మీద టైప్ చేయండి టైప్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ ఈ ఫోటో పైన టైప్ చేసి ఇలా సైడ్కి కొంచెం డ్రాక్ చేయండి ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా మనము ఇట్లా థర్టీ సెకండ్స్ వరకు అనేది డ్రాక్ చేసుకోండి ఇలా థర్టీ సెకండ్స్ ట్రై చేసుకుంటున్నాను తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి ఫస్ట్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానండి ఫ్రెండ్స్ మళ్ళీ లేరని ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఏవైతే మీకు ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క ఫైల్స్ నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోటోలో పెట్టుకొని ఇలా ప్రతి ఒక్క ఫైల్స్ అనేది తీసుకోవాలి ఇలా సెకండ్ వన్ ఈ గాంధీ తనటువంటి డ్రాయింగ్కి సంబంధించిన ఒక ఫోటో ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా పెట్టేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన కనిపిస్తున్నది త్రీ డాట్ పైన టైప్ చేసి సెంట్ బ్యాక్ ఇచ్చేయండి ఇచ్చేసి దీన్ని కూడా ఇలా థర్టీ సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి ఇలా థర్టీ సెకండ్స్ డ్రాగ్ చేసిన తర్వాత ఇలా పైన టిక్ మార్క్ ఇచ్చేయండి ఇలా ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ మరొక ఫోటో తీసుకోండి ఇక్కడ మనకు ఇదొక ఫోటో ఇదొక ఫోటో తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా మనము ఇలా కొంచెం చిన్నగా చేసేసి ఇలా చిన్నగా ఇంకా కొంచెం చిన్నగా చేసేసి ఇలా చేయండి ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తుంటే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మల్టీప్లై అయినా ఇచ్చేసేయండి ఇచ్చేస్తే అది మనకు ఆ సెట్లో మనకు ఫిట్ అయిపోతుంది అనమాట ఇలా ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా మనం థర్టీ సెకండ్స్ వరకు ట్రై చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చి ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ లేదని ఆప్షన్లోకి వెళ్ళి మిడిల్కి వెళ్ళి మళ్ళీ వేరొక ఫోటో నేను వాడినటువంటి ప్రతి ఒక్క ఫైల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే ఇలా నేను పెట్టినట్టుగా మీరు పెట్టడానికి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఇలా ఈ బంతి ఆకారంలో ఉన్నటువంటి ఫోటో ఎంచుకోండి ఇలా ఎంచుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా చిన్నగా చేసేసి ఈ కర్ర పైన ఈ కర్ర పైన అయితే నిదానంగా మీకు ఎంతలో కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పెట్టేసేయండి ఇలా కర్ర పైన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ ఎఫెక్ట్ పైన పైన స్క్రోల్ చేస్తుంటే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ ఇచ్చేసేయండి స్క్రీన్ ఇచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫోటోను ఇలా థర్టీ సెకండ్స్ అనేది డ్రాగ్ చేసేసేయండి ఇలా థర్టీ సెకండ్స్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చి ఇదే ఫోటో పైన ట్రాప్ చేసి ఇక్కడ ఓవర్లే యానిమేషన్ వస్తుంది ఈ ఓవర్లే ఓవర్లే ఆనిమేషన్లో ఇలా క్రిందికి స్క్రోల్ చేస్తుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్పిన్ సిసి డబ్ల్యూ అనే ఆప్షన్ ఎంచుకోండి ఇలా ఏం చేస్తే మనకి ఇలా పైన ఖరాబ్ అయినది తిరుగుతూ ఉంటుంది అనమాట ఇలా ఇచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మళ్ళీ లేరైన ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫోటో ఈ ఫోటో తీసుకోండి ఇలా ప్రతి ఒక ఫోటో నేను మీకు లింక్ ఇచ్చాను మీరు ఎక్కడ నుంచి తీసుకోవాలనేది నా డిస్క్రిప్షన్లో మీరు లింక్ ఇచ్చాను ఆ కొంచెం డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇలా థర్టీ సెకండ్స్ వరకు అనేది డ్రాగ్ చేసేయండి ఇలా థర్టీ సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను మీకు ఒకటి టెంప్లేట్ కూడా డౌన్లోడ్ లింక్ ఇచ్చాను ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ టెంప్లెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తానంటే ఈ కత్తర పక్కన పైన ఉన్నటువంటి ఈ బాక్స్ పైన ట్యాబ్ వేసి ఇలా పెద్దగా జూమ్ చేసుకోండి జూమ్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టెంప్లెట్ పైన ట్యాప్ వేసి ఇక్కడ మనకు డిలీట్ బాక్ డెలిట్ కింద కనిపిస్తున్నటువంటి త్రీ డాట్ పైన ట్యాప్ వేసి మనకు పైన ఫస్ట్ వచ్చినటువంటి సెంట్ టు బ్యాక్ ఆప్షన్ వచ్చేసేయండి ఇలా సెవెన్ టు బ్యాక్ ఇచ్చిన తర్వాత మనకు అనేది ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మీకు ప్లే చేస్తే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇక టెంప్లెట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట ఓకేనా తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఏం అంటే మళ్ళీ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఓవర్లే అనే ఒక అన్మిషన్ వస్తుంది అనమాట ఈ ఓవర్లే అనే అన్మిషన్ టైప్ చేస్తుంటే ఇలా మనకి క్రిందికి స్క్రోల్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఇలా చూడండి మీకు చూపిస్తాను ఇలా క్రిందికి స్క్రోల్ చేస్తుంటే నో పిక్చర్ ప్లీజ్ అనే ఒక ఆప్షన్ ఎంచుకోండి ఇలా ఎంచుకున్న తర్వాత ఇట్లా ఫస్ట్ వన్ ఆప్షన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే పైన టిక్ చేసి ఇదే ఫోటో పైన ట్యాప్ చేసి ఇలా ముందు కొంచెం ఇలా ముందుకి స్క్రోల్ చేయండి చేసిన తర్వాత దీన్ని ఇట్లా చిన్నగా చేసేసి ఇట్లా కొంచెం రొటేట్ చేసుకోండి మనకి ఇట్లా మిడిల్లో రొటేట్ చేసుకోండి రొటేట్ చేసేసి ఇలా మనకు సెంటర్లో ఇట్లా మధ్య సెంటర్లో పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మనము స్క్రీన్ స్క్రీన్కి ఫిట్ అయ్యేటట్టు ఇట్లా పెద్దగా చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని కూడా ఇలా థర్టీ సెకండ్స్ వరకు డ్రైవ్ చేసేసేయండి ఇలా థర్టీ సెకండ్స్ వరకు ట్రాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దీనిపైన ట్యాప్ చేసి మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి వా చూడండి ఎంత అమేజింగ్ ఉందో ఇలా మనకు వాట్సాప్ స్టేటస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి దీనికి ఒకటి సాంగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇట్లా గాంధీ సంబంధించిన సాంగ్స్ ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ దగ్గర మీ గ్యాలరీ ఉన్నటువంటి సాంగ్స్ మీరు తీసుకోండి అలా చేయాలంటే డిఫరెన్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ పక్కన కనిపిస్తున్నట్టు యాడ్ పైన టైప్ చేయండి యాడ్ పై టైప్ చేసి మనకి ఇట్లా గ్యాలరీ తీసుకుపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సాంగ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి నేను ఒక సాంగ్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇది మన మహాత్మా మూవీ నుంచి ఒక సాంగ్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను అది నాకు మ్యూజిక్లో ఉంది అది నేను ఇట్లా మనకు ఎక్కడున్నది మన మ్యూజిక్లో ఉందా డౌన్లోడ్ ఉందా అది తీసుకోబోతుందంట అది ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు ఇలా తీసేసుకోండి ఇట్లా తీసుకున్న తర్వాత ఈ సాంగ్స్ పక్కన మనకు ఇట్లా ప్లస్ ఐకాన్ వస్తుంది అన్నమాట ఈ ప్లేస్ మీద నొక్కేస్తే ఆ సాంగ్స్ అనేది మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట దీంతో కింద పేస్ట్ అయిపోతుంది అప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సాంగ్ ఇలా ఆ సాంగ్స్ మనకి పెద్దగా ఉంది అనుకో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సాంగ్స్ పైన ట్యాప్ చేసేసి మనకు థర్టీ సెకండ్ కాబట్టి థర్టీ సెకండ్స్ వీడియో చేసిన తీసుకొచ్చిన తర్వాత దీనిపైన ట్యాప్ చేసేసి మనకి ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ప్లేడ్ అనేది చేయండి అప్పుడు ఆ థర్టీ సెకండ్స్ వరకు అది కట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేసి చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు కంప్లీట్ అయిపోయింది ఆ లిరిక్స్తో పాటు ఆ ఫోటో అమెజింగ్ సాంగ్స్తో పాటు మొత్తం వీడియో అనేది మనకు రా వస్తుంది అనమాట ఎందుకంటే మనకు కాపీరేట్ స్ట్రైక్ రావడం వల్ల మీకు సాంగ్స్ వినిపిస్తలేను ఇట్లా కంప్లీట్గా మీరు చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్కి వచ్చేసి ఇది మన గ్యాలరీ సేవ్ అవ్వాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సేర్ బటన్ కనిపిస్తుంది కదా ఈ సేర్ బటన్ పైన టైప్ చేసి ఇక్కడ మనకు కింద ఎక్స్పోర్ట్ అనేది వస్తుంది అనమాట ఎక్స్పర్ట్ పైన నొక్కేసేయండి ఇదే నొక్కేస్తే ఫ్రెండ్స్ అది మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇలా మనం చూడండి ఈ సైడ్కి మనం ఇట్లా రెడ్ కలర్ వస్తుంది చూడండి ఇట్లా ఇది మొత్తం కంప్లీట్గా మనకు ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత అది సేవ్ అయిపోతుంది సేవ్ మన అడ్రస్ సేవ్ అవుతుంది అక్కడి నుంచి మీరు ప్లే చేసుకొని మంచిగా వచ్చిన చూసుకొని మీ వాట్సాప్ స్టాటస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక నా వీడియోని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలా మీరు సపోర్ట్ చేస్తే ఫ్రెండ్స్ మీకోసం ఒక మంచి మంచి టెంపుల్ తీసుకొచ్చి ఒక మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ